అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు అన్న సదానందం అన్న సదానంద గారు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్ళు అవుతుంది కదా మన రాష్ట్రానికి ఈ 9 ఏళ్ళలో కేసీఆర్ గారు అభివృద్ధి ఎలా ఉంది ఆయన చేసే పరిపాలన ఏ విధంగా పని చేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఉద్యోగాలు మాత్రం లేవు అంటే ఉద్యోగాలు ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగాలు లేవు అంటావు ఇక దాని గురించి చెప్పాలంటే అందరూ ప్రజలు ఎట్లా అంటారు అందరు మనం కూడా అట్లనే అంటున్నాం పథకాలు మాత్రం మంచిగా ఉన్నాయి ఇచ్చే పథకాలు అన్నీ మంచిగా ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మరి కొన్ని పథకాలు ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ తర్వాత కళ్యాణ లక్ష్మి కానీ గృహలక్ష్మి కానీ పథకాలు అన్నీ పర్లేదా అన్నీ పర్వాలేదు ఇచ్చే పథకాలు అన్నీ మంచిగా అన్నీ బాగానే ఉన్నాయి ప్రజలకు అందుతున్నాయి మరి అందుతున్నాయి మరి ఏమైనా అందరి పథకాలు ఏమైనా ఉన్నాయి అంటాం మరి అందరి పథకాలు అంటే కొన్ని రాని వాళ్ళకు ఉన్నాయి అంటే అవి కూడా వస్తాయి ఎలక్షన్ మూమెంట్లో ఇస్తాడు అంటే రాని వాళ్ళు అంటే ఏంటి ఎవరికి రావట్లేదు అంటే అంటే దళిత బంధు అయినా కూడా ఇంకేదైనా పథకాలు ఉన్నాయి వాళ్ళకి వస్తే అది కూడా నిమ్మలంగా వస్తాయి వాళ్ళకి వర్తించకపోతే రాదు కదా మరి వర్తించకపోతే కదా రాదు అవును వర్తించకపోతే రాదు మరి ఎంత మించి మరి అలాగే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మనకి ఇక్కడనా ఇక్కడైతే మనకు తెలియదు నేను చెప్తున్నాను మరి అలా ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇప్పుడు రోడ్లు ఏ విధంగా ఇంతకు ముందు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి అయితే చెందింది మరి బంగారు తెలంగాణ మళ్ళీ చేస్తాడు ఆయన బంగారు తెలంగాణ చేస్తాను అన్నారు కదా ఏమైనా బంగారు తెలంగాణ చేసే అవకాశాలు ఏమి కల్పించారంట కల్పిస్తాడు కానీ దానికి టైం ఉంది ఇంకా టైం ఉందా 9 ఏళ్లలో ఇంకా టైం ఉండాలంటే ఉండాలి మరి ఇప్పటికైతే ఎలాగుంది ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమైనా బీఆర్ఎస్ పార్టీతో పోటీతత్వంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట లేదు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తుంది మరి ఈసారి టీఆర్ఎస్ మళ్ళీ అదే వస్తుందా మళ్ళీ పోటీ తత్వంతో కొంతవరకు సీట్లు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయి తగ్గే అవకాశాలు లేదు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ ఎలాగైనా టీఆర్ఎస్ వస్తుంది మరి ఇంకా ఎన్నేళ్ళ ఇప్పటికి రెండు విడతల టీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఇంకా ముచ్చటగా మూడో సార్లు బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ సీఎం అవుతారు కేసీఆర్ అవుతారు మరి కేసీఆర్ అయ్యే అంటే ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ ఎంతవరకు బాగానే ఉందంట బాగానే ఉంది మరి కొంతమంది అంటున్నారు ఏటి డెవలప్మెంట్ ఏటి లేదు చాలా మందికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనగా ఎలాంటి వేసియాలు రావట్లేదు ఏమీ టైం ఉంది కదా ఈసారి మరి కాంగ్రెస్సే గట్టి పోటీతత్వం ఉంది కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మరి అది తెలియదు వచ్చేదాకా తెలియదు కదా ఎవరు అభిప్రాయం చెప్పలేము కదా ఒక్కొక్కరు అభిప్రాయం ఒకలా ఉంటుంది మీ అభిప్రాయంగా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ వస్తే బెటర్ అంటావా లేకపోతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చే అవకాశం వస్తే బెటర్ అంటుంది బెటర్ మరి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని మేనిఫెస్టోలు రిలీజ్ చేసింది కదా అంటే బీఆర్ఎస్ని ఓడిపిద్దామని వాళ్ళది అంతేగాని మరి వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలంటారు చేయరు మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ కేసీఆర్ పథకాలు ఇస్తాడు అన్నీ అందరికి అందుతాయి కేసీఆర్ ఇచ్చే పథకాలు అన్నీ పర్లేదు పర్లేదు ఓకే.